మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు, ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునేవాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు, ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు, ఏ వ్యక్తి అయినా సరే, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. నేను తిత్లీ తుఫాన్ వచ్చింది, ఎకరా వరి పంటకు 20,000 ఇచ్చాను. వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు. అలాంటిది ఎకరాకు ఇచ్చే డబ్బులు 16,000 చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు 1,000 రూపాయలు పెంచారు. నేను ఒకటే ఆలోచించాను, వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర 70 రోజులు 80 రోజుల తర్వాత పంట పోతే, చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 17,000 రూపాయల్ని 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తాను, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇది కూడా తక్కువే, నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా, రోజు రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి. మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం పడిపోయింది, అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు. 100,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి, ఇంకో పక్క 10,00,000 కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి. అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని, కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న, అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. 93% స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టయింది, వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు, దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరిచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేశాం కాబట్టి, ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది, అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు. ఇది